ఎలాంటి రైలైనా సరే ఆ గుడి దగ్గరకు వచ్చేసరికి స్లో అయిపోవాల్సిందే ఆ గుడి ఎక్కడో లేదు మధ్యప్రదేశ్లోని షాజాపూర్ జిల్లా బోలాయి గ్రామంలో ఉంది ఈ విషయం అందరికీ తెలిసిందే కాని రైళ్లు అలా స్లో అయిపోవడానికి కారణమేంటి నిజంగానే ఆలయంలో ఉన్న హనుమంతుడు రైళ్లను కంట్రోల్ చేస్తున్నాడా లేకుంటే వేరే ఏదైనా కారణముందా అసలు రైలు ఆ గుడి దగ్గరకు రాగానే ఎందుకు స్లో అయిపోతోంది అనేది ఇప్పటికీ అర్థం కాని మిస్టరీ గాని మిగిలిపోయింది సుమారు ఆరు వందల ఏళ్ల క్రితం కట్టిన ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలున్నాయి శ్రీ సిద్దేశ్వర్ ఖేదపతి హనుమాన్ మందిర్గా పేరొందిన ఈ గుడికి పెళ్లే వారి భవిష్యత్తును అక్కడున్న హనుమాన్ నిర్ణయిస్తారని నమ్మకం అంతేకాదు ఆ గుడిలో హనుమాన్ విగ్రహం పక్కన వినాయకుని విగ్రహం కూడా ఉంటుంది ఈ కారణంగానే విజ్ఞాలు కలగకుండా ఆపుతారని అందుకే ఆ చోటుకొచ్చేసరికి వచ్చేసరికి వేగంగా వచ్చే ఏ రైలైనా స్లో అయిపోతుందని అక్కడి స్థానికులు నమ్ముతారు వేగంగా నడుపుతున్న డ్రైవర్ కూడా తెలియకుండా ట్రైన్ ఆటోమేటిక్ గా స్లో అయిపోతుంది ఎన్నో ఏళ్ల నుంచి ఇలా జరుగుతూ వస్తోంది ఎందుకు ఇలా జరుగుతోందో తెలియదు కానీ ఖచ్చితంగా హనుమంతుడే ఆ రైళ్ల వేగాన్ని నియంత్రిస్తున్నారని అంటారు దీనికి గతంలో ఓసారి జరిగిన సంఘటనే కారణం ఏడాది క్రితం గూడ్స్ రైల్ ఆ గుడి మీదుగా వెళుతోంది ఆ రైలు డ్రైవర్ మరియు అసిస్టెంట్ ఉన్నారు అయితే వేగంగా వస్తున్న ఆ రైలు వేగాన్ని తగ్గించమని ఆ ఇద్దరికీ ఒక వ్యక్తి వాయిస్ వినిపించిందట అసిస్టెంట్ రైలును స్లో చేయాల్సిందిగా అడిగాడు కానీ డ్రైవర్ పట్టించుకోలేదు ఇక్కడ హనుమాన్ చాలా పవర్ఫుల్ అటు కదా ఆటోమేటిక్గా రైలు వేగం కదా ఏది నా స్పీడ్ ను తగ్గించవను ఈ దేవుణ్ణి అంటూ ఎగతాళి చేస్తూ వేగంగా పోనిచ్చాడు ఎప్పుడూ స్లో అయ్యే రైళ్లలాగా ఈ గూడ్స్ రైలు మాత్రం స్లో అవ్వలేదు కొంచెం దూరం వెళ్లాక ఆ వేగాన్ని అదుపు చేయలేక ఎదురుగా వస్తున్న ట్రైన్ ను కొట్టాడు ఆ డ్రైవర్ కానీ అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డాడు అప్పుడు అర్థమైంది అతనికి తాను పెంచింది రైలు స్పీడును కాదు తన చావు స్పీడ్నని కళ్లు మూసుకుపోయి ప్రవర్తించిన ఆ డ్రైవర్ ను హనుమంతుడే ఆ విధంగా చావును పరిచయం చేసి తగ్గించారని అన్నాడు అంత పెద్ద ప్రమాదానికి గురైనా కూడా తాము ప్రాణాలతో బయటపడ్డామంటే అందుకారణం కారణం ఆ హనుమంతుడేనని తెలుసుకున్నారు తమ తప్పును తెలుసుకుని వెంటనే గుడికి వెళ్లి జరిగిన విషయాన్ని ఆలయ పూజారికి వివరించి హనుమంతుని విగ్రహానికి నమస్కరించి లెంపులు వేసుకున్నారు అంతేకాదు ఆ గుడి హనుమంతుని ఫోటో తీసుకుని తన ఇంటి దగ్గర చిన్న గుడి కూడా కట్టించాడు ఆ డ్రైవర్ ఆ విధంగా ఆ గుడి మీదుగా వేగంగా వెళ్ళే రైళ్లను కంట్రోల్ చేయడానికి హనుమంతుడే స్వయంగా వస్తారని వెనుకపోతే ఇలా చావును పరిచయం చేస్తారని అంటారు కానీ సైన్స్ కాలంలో కూడా ఇలాంటివి నమ్ముతారా కొన్నింటిని నమ్మక తప్పదు అంటారు ఆస్తికులు పోనీ దీని వెనుక రహస్యమేంటో నిరూపించండి అంటూ సవాల్ విసురుతున్నారు దీంతో సైంటిస్టులకు కూడా పెద్ద తలనొప్పిగా మారింది ఈ విషయం హనుమంతుడికి అలాంటి శక్తులు లేవు అని నిరూపించే ప్రయత్నాలు ఎన్ని చేస్తున్నా ఆ మిస్టరీని ఛేదించలేకపోతున్నారు ఎందుకంటే మిస్టరీ కూడా అందని మిస్టరీ ఆ దేవుడు ఆ దేవుణ్ణే పరీక్షిస్తానంటే ఎలా జన్మనిచ్చిన అమ్మను అమ్మా కాదా అని టెస్ట్ చేస్తారా చెయ్యరు కదా మరి అలాంటప్పుడు సృష్టికర్త అయిన ఆ దేవుడికే పరీక్షలా దేవుడు పట్టి పరీక్షలను మనం ఫేస్ చేయాలి కానీ ఆ దేవుడికే పరీక్ష పెడతానంటే మాత్రం విపత్తులే సంభవిస్తాయని ఆస్తికులు వాదిస్తున్నారు అదండి ఎలాంటి రైలైనా ఆ గుడి దగ్గరకు వచ్చేసరికి వేగం తగ్గిపోతుంది ఇందుకు కారణం హనుమంతుడు ప్రమాదాలు జరగకుండా ఆపడమే అప్పటి నుంచి తెలిసిన వాళ్లు ఆ గుడి దగ్గరకు వచ్చేసరికి ట్రైన్ ని స్లో చేస్తారు భయంతోనో లేక భక్తితోనో అన్నది వారి వారి అభిప్రాయం కానీ రైళ్లు ఆ చోటుకు వచ్చేటప్పటికి స్లో అవ్వడానికి కారణం హనుమంతుడు అనే పేరని అంటారు అలా అయితే ఇలాంటి హనుమంతుడు దేశమంతటా ఉన్న అన్ని ప్రధాన రైల్వే మార్గాల్లో ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్లేసుల్లో ఉండి కాపాడొచ్చు కదా ఎందుకు కాపాడలేకపోతున్నారు అని నాస్తికులు ప్రశ్నిస్తున్నారు అసలు హనుమంతుడికి ఎలాంటి శక్తి లేదని అంటున్నారు మరి ఈ రెండు వాదనల్లో ఎవరిది కరెక్ట్ మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి